హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండెలో గుండె వైఫల్యం అని అనుకోవచ్చు, కానీ అది క్లిష్టమైన పదం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పనితీరు మందగించడం. ఈ గుండె పనితీరు మందగించడానికి సంకోచ లోపం అంటే హార్ట్ యొక్క కంట్రాక్షన్ యొక్క లోపం ఉండొచ్చు, లేకపోతే వ్యాకోచ లోపం అంటే హార్ట్ యొక్క ఎక్స్పెన్షన్ లోపం ఉండొచ్చు. సో ఎప్పుడైనా సంకోచ లోపం ఉన్నా వ్యాకోచ లోపం ఉన్నా దానివల్ల గుండె పనితీరు గనక మందగిస్తే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్ని మనం హార్ట్ అటాక్ నుంచి లేదా హార్ట్ అరెస్ట్ నుంచి వేరు అనేది అర్థం చేసుకోవాలి. హార్ట్ అటాక్ అంటే కనుక గుండె రక్తనాళాల్లో రక్త ప్రసరణ లోపం అయినందువల్ల గుండె యొక్క కండరం దెబ్బతిని దానివల్ల ఛాతిలో నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ అవుతుంది. అదే హార్ట్ సడన్గా ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే కనుక అది కార్డియాక్ అరెస్ట్ అంటాము, లేదా హార్ట్ అరెస్ట్ అనుకోవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ అరెస్ట్ కాదు, కేవలం గుండె పనితీరు మందగించడం మాత్రమే. ఎప్పుడైతే గుండె యొక్క పనితీరు మందగిస్తుందో శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక వివిధ అవయవాల్లో నీరు నిలిచిపోతుంది. ఈ లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్లో గుండె యొక్కలో ఉన్న నీరు మొత్తము ఊపిరితిత్తుల్లో నిలిచిపోతుంది. ఆ ఊపిరితిత్తుల్లో నీరు నిలిచిపోవటం వల్ల ఆ మనిషికి ఆయాసం వస్తుంది, దాన్ని ఒక్కోసారి దమ్ము అని కూడా అంటాం. అది తొలి దశలో నడుస్తుంటే మాత్రమే దమ్ము వస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ వ్యాధి ముదిరిన తర్వాత పడుకుంటే దమ్ము రావచ్చు, లేకపోతే పడుకోనివ్వకపోవచ్చు. ఒక్కోసారి మధ్యరాత్రిలో వచ్చి ఆయాసం వల్ల నిద్ర పట్టక ఇబ్బంది పడి చాలా ఎయిర్ హంగర్ లాంటిది కూడా వస్తుంది. అదేవిధంగా రైట్ హార్ట్ ఫెయిల్యూర్లో శరీరంలోని మిగతా అవయవాల్లో నీరు నిలిచిపోతుంది. ప్రధానంగా పాదాల వాపు, ముఖం వాపు, మెడలో ఉండే నరాలు కొట్టుకోవటము, అట్లానే పొట్ట ఉబ్బరము, పొట్ట పైకడుపులో కుడిపక్కన తీవ్రమైన నొప్పి రావటము, ఇవన్నీ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు అన్నమాట. ప్రధానమైన కారణం హార్ట్ ఫెయిల్యూర్కి గుండె రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్. ప్రతి 3 హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లో ఇద్దరికి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. దీన్ని మెడికల్ పరిభాషలో కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కొన్నిసార్లు ఇది హార్ట్ అటాక్గా రూపాంతరం చెంది కూడా ఆ గుండె పంపింగ్ లోపానికి కారణభూతం అవుతుంది. అదేవిధంగా సాధారణంగా మనం చూసే జబ్బులు రక్తపోటు అంటే హై బీపీ, మధుమేహము అంటే షుగర్ వ్యాధి, అంతేకాకుండా గుండె అస్తవ్యస్తంగా కొట్టుకునే సమస్య అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషను, అవే కాకుండా గుండెలో ఉండే వాల్వ్ సమస్యలు అంటే మైట్రల్ కవాటం సమస్య కానివ్వండి, అయోర్టిక్ కవాటం సమస్య కానివ్వండి, ఇవన్నీ కాకుండా ఇతర సమస్యలు లైక్ ఊబకాయము, స్లీప్ అప్నియా సిండ్రోమ్లో కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేయాలంటే గనక ప్రధానంగా ప్రోబిఎన్పీ పరీక్ష చేసి అది గనక 125 కంటే తక్కువ ఉంటే గనక ఆ వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ లేదు అని మనం నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఈసీజీ గనక చేస్తే గనక అందులో పూర్వపు హార్ట్ అటాక్ ఉన్నా, గుండె కండరాలు ఏమన్నా ఎన్లార్జీ ఉన్నా, గుండె ఏదైనా అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్నా, అంతేకాకుండా ఈసీజీలో ఏమన్నా బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనే ప్యాటర్న్ కానివ్వండి, గుండె వేగం తగ్గినా కొనడా, ఇవి ఈసీజీలో తెలుస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధికి సర్వసాధారణమైన పరీక్ష ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష. ఈ ఎకోకార్డియోగ్రఫీ పరీక్షలో గుండె యొక్క ఎడమ పక్క గుండె యొక్క పనితీరు తెలుసుకోవటానికి ఉపయోగించే ఒక పరిమాణము ఈఎఫ్. ఈ ఈఎఫ్ కనుక తక్కువ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనకి ఎన్నో నాళ్ళ నుంచే ట్రెడిషనల్గా అనుకుంటుంది. ఇదే కాకుండా ఈ రోజుల్లో కార్డియాక్ ఎంఆర్ఐ అనే పరీక్ష ద్వారా ఈ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క డయాగ్నోస్ చేయటమే కాకుండా ఈ హార్ట్ ఫెయిల్యూర్కి కారణం ఏంటి, కొన్ని అరుదైన వ్యాధుల్ని మనము ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ కూడా చేస్తున్నాం. హార్ట్ ఫెయిల్యూర్కి అన్నిటికంటే అత్యంత కామన్ కారణము గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండటం. 70% మంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉంటుంది కాబట్టి యాంజియోగ్రామ్ అనే పరీక్ష తప్పనిసరిగా చేయాలి. ఒకసారి యాంజియోగ్రఫీ పరీక్ష చేస్తే అందులో 70% కంటే బ్లాక్స్ ఉన్న పక్షంలో ఆ బ్లాక్స్ని అదే సమయంలో క్లియర్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఈ ప్రక్రియని మనం యాంజియోప్లాస్టీ స్టెంట్ అంటే బెలూన్ ద్వారా ఆ రక్తనాళంలో ఉన్న అడ్డంకిని క్లియర్ చేసి మరలా తిరిగి మూసుకుపోకుండా అక్కడ స్టెంట్ లాంటిది వేస్తాం. యాంజియోగ్రామ్ అనే పరీక్ష హార్ట్ ఫెయిల్యూర్లో కేవలము వ్యాధి నిర్ధారణకు ప్లస్ వ్యాధికి కారణమేంటో తెలుసుకోవటానికే కాకుండా వైద్యానికి కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ.